नमस्ते वेलकम टू एएसएन न्यूज़ अद्दंकि पट्टणंलोनि वार्डुल्लो उन्न समस्यलु परिष्करिंचडंलो अधिकार पार्टी विफलं चेंदिंदनि जरगनुन्न नगर पंचायती एन्निकल्लो नगर पंचायती चैर्मन् पीठं तेलुगुदेशं पार्टी गेलिपिंचुकुंदे वार्डुल्लो उन्न समस्यलु परिष्करिंचडं जरुगुतुंदनि अद्दंकि शासनसभ्युडु गोटिपाटि रविकुमार् अन्नारु ఎన్నికల ప్రచారంలో భాగంగా అద్దంకి పట్టణంలోని 12 వార్డులలో తెలుగుదేశం పార్టీ తరపున కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అత్తులూరి రమేష్ తరపున శుక్రవారం ఎమ్మెల్యే రవికుమార్ ఎన్నికల ప్రచారం చేశారు. 12 వార్డులోని ఇంటింటికి తిరిగి 12 వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్న అత్తులూరి రమేష్కు ప్రతి ఒక్కరూ ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను ఎమ్మెల్యే రవికుమార్ కోరారు. వార్డులో ఉన్న సమస్యల పరిష్కారం కావాలంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే రవికుమార్తో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు విశేషంగా తరలివచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో ఎమ్మెల్యే రవికుమార్ మాట్లాడుతూ మార్చి 10వ తేదీన జరగనున్న అద్దంకి నగర పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున 20 వార్డుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి అందరినీ భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. 12 వార్డులో నేడు ఎన్నికల ప్రచారం చేయగా ఓటర్ల నుంచి విశేషంగా స్పందన వస్తుందని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక కొరత తీవ్రంగా ఉండడంతో పాటు భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి అనేది కరువు అయిందని ఇసుక కొరత తీర్చడంలో ప్రభుత్వం దృష్టి పెట్టాలని రవికుమార్ తెలియజేశారు. మున్సిపల్ ఎలక్షన్స్ నగర పంచాయతీ ఎలక్షన్ జరుగుతున్నాయి. 12వ వార్డు 13వ వార్డు 11వ 15వ అన్ని వార్డులకు సంబంధించి ప్రధాన మెయిన్ మతాలు అన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. తప్పకుండా ఈ భారీగా పెంచిన పనులు కానీ ముఖ్యంగా నాకు అర్థమైంది ఏంటంటే ఇసుక కొరత. ఇసుక కొరత వల్ల చాలామంది కార్మికులకి పని లేకుండా పోయింది. అదొక పెద్ద సమస్యగా ఇక్కడ చెప్తా ఉన్నారు. అదొకటి విపరీతమైన మద్యం రేట్లు పెరిగి అది ఒక పెద్ద సమస్యగా చెప్తా ఉన్నారు చాలామంది. ఇవన్నీ కూడా చూస్తే ప్రభుత్వం 10 రూపాయల చేతిలో పెట్టి 100 రూపాయలు మళ్ళీ ట్యాక్సీ పన్నుల రూపంలో మళ్ళీ లాగుతూ ఉంది. ఇవాళ నేను చూస్తూ ఉన్నాం మనం మహిళలకి 10% రాయితీ ఇస్తా ఉన్నారు ఫోన్లని. మనం కూడా వెళ్ళి షాప్లో కొనుక్కుంటే మనకైనా ఇస్తారు 10%. దానికే పెద్ద అది ప్రచారంగా వాడుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి పనికిరాని ప్రోగ్రామ్స్ అన్నీ పెట్టి ప్రజల్ని మభ్యపెట్టి అభివృద్ధి చేయకుండా ఏదో తైలాలు ఇచ్చేసి ప్రజల్ని ఆకర్షించి తాత్కాలిక ఆకర్షణ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. ఇలాంటివి కాకుండా ప్రజలు దీర్ఘకాలిక ప్రయోజనాలు, ఈ రాష్ట్ర ప్రయోజనాలు, ఈ పట్టణ ప్రయోజనాలు ఆలోచించి ప్రజలు ఓటు వేయాలని చెప్పి కూడా కోరుకుంటాం. Thank you.
ప్రతి ఒక్కరు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి సురేష్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కృష్ణ చైతన్య ఓటర్లను కోరారు. అద్దంకిపట్నంలోని 20 వార్డుల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలంటే ప్రతి ఒక్కరు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చైతన్య తెలియజేశారు. ఎన్నికల ప్రచారం సమయంలో కృష్ణ చైతన్యతో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణ చైతన్య మాట్లాడుతూ మార్చి 10వ తేదీన జరగనున్న అద్దంకి నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గత 4 రోజుల నుంచి పట్టణంలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారని నేడు 12వ వార్డులో ఓడదు సురేష్ తరపున ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారని పట్టణంలో గత 7 ఏళ్ల నుంచి వార్డులో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తూ నగరం అభివృద్ధి కోసం నిత్యం పనిచేస్తున్నారన్నారు. ఇంకా నగరాన్ని అభివృద్ధి చేయాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని చైతన్య పిలుపునిచ్చారు. గత 5 రోజుల నుంచి కూడా అద్దంకిపట్నం వార్డులో పర్యటిస్తూ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి వాళ్ళకు కూడా వాటిని అభ్యర్థిస్తున్నాం. అందరూ కూడా జగనన్న ప్రభుత్వంలో వస్తున్న సంక్షేమ పథకాలు కానివ్వండి, అదేవిధంగా ముఖ్యంగా ఇళ్ళపట్టాలు, ఇవన్నీ కూడా అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎక్కడో 100లో 1-5 మందికి ఆనవాళ్ళు వారు కొంచెం వాళ్ళ బాధ వ్యక్తం చేయడం, అది కూడా ఏమన్నా ఉన్నా కూడా సాంకేతిక కారణాల వల్ల రాలేకపోవడం, అవి కూడా అవన్నీ కూడా సాంకేతికంగా సరి చేసుకుంటే మళ్ళీ వాళ్ళందరూ కూడా నేను ఇప్పిస్తానన్న వాళ్ళు చెప్పడం, వాళ్ళు కూడా దానికి సంతోషంగా వ్యక్తం చేశారు. అదేవిధంగా నేను ఇన్ఛార్జ్గా బాధ్యత తీసుకున్న 16 నెలల నుంచి కూడా నిరంతరం తగ్గి పట్టణంలో పట్టణాన్ని ఒక సుందరిగా ఉన్న పట్టణంగా తీర్చిదిద్దాలని రూపకల్పన చేశాను. అందులో భాగంగా చాలా కార్యక్రమాలు మొదలుపెట్టాము. ఈసారి మున్సిపాలిటీ కనుక మనకు వైసీపీ కైవసం చేసుకుంటే తప్పకుండా వచ్చే మూడేళ్ళలో 24 జరిగే శాసనసభ ఎన్నికలు వచ్చే లోపల అంటే ఇంకా 3 సంవత్సరాలు, ఈ 3 సంవత్సరాల్లో దాదాపుగా 85% అద్దెంకిలో ఉన్న ఇల్లు పనులు అన్నీ కూడా పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నాం. మిగతా 100కి 100% ఇస్తానని దొంగ హామీలు అని మనం దాదాపుగా 85% ముందుగా శాశ్వత నీటి పథకం మంచినీటి పథకం పూర్తి చేస్తాం. అదేవిధంగా డ్రైనేజ్ సమస్య, అదేవిధంగా ఎక్కడ కూడా పట్టణంలో ఎక్కడైతే ప్రస్తుతం ఎలక్ట్రికల్ పోల్స్ ఉన్నాయో లేదా ఇంకా ఎక్కడన్నా పోల్స్ కావాల్సి వస్తే అవన్నీ కూడా వేయించి వాటన్నిటికి కూడా స్ట్రీట్ లైట్స్ లైట్ లేకుండా అనేది లేకుండా చేస్తానని హామీ ఇస్తున్నాను. అదేవిధంగా ఆ లైట్ కూడా ఏ రోజున పోతే మళ్ళీ 24 గంటల్లో దాన్ని మళ్ళీ రీప్లేస్మెంట్ చేసే విధంగా ఆ విధంగా కృషి చేస్తాం. నేను ఇచ్చిన హామీ మేరకు మళ్ళీ 24లో శాసనసభ ఎన్నికలకు నేను ఓట్లు అభ్యర్థానికి వచ్చే ముందు ఇవన్నీ కూడా చేసి మళ్ళీ వాళ్ళు ప్రజల ముందుకు వెళ్ళి ఓట్లు అడుగుతారని తెలియజేస్తున్నాను.
పదో తేదీన జరగనున్న అద్దంకి నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నారని 14వ తేదీన జరిగే కౌంటింగ్ కు స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ హాల్ను సిద్ధం చేశారని ప్రకాశం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ అన్నారు. అద్దంకి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఉన్న బాలుర పాఠశాలలో ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ హాల్ మరియు స్ట్రాంగ్ రూమ్ను ఏర్పాటు చేయగా శుక్రవారం కలెక్టర్ పోల భాస్కర్ పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ ఎక్కడ ఏర్పాటు చేశారు, అక్కడ నిఘా పటిష్టంగా ఉందో లేదో కమిషనర్ ఫజలు నాను అడిగి తెలుసుకున్నారు. మొత్తం ఎన్ని వార్డులు ఎన్ని పోలింగ్ బూత్లు ఉన్నాయో విచారించి కౌంటింగ్ సమయంలో ఒక్కొక్క వార్డుకు ఎన్ని టేబుల్స్ ఏర్పాటు చేశారో తెలుసుకున్నారు. పీఓ ఏపీఓలకు మొదటి విడతగా శిక్షణ ఇచ్చారని 9వ తేదీన మరోసారి శిక్షణ ఇవ్వాలన్నారు. అదేవిధంగా బ్యాలెట్ పత్రాలు వచ్చాక మరొకసారి చెక్ చేసుకుని భద్రపరచాలని పోల భాస్కర్ కమిషనర్కు సూచించారు. మోర్ దాన్ ఫోర్ క్యాండిడేట్స్ అంటే ఎక్కువ లేదు సార్, ఎక్కువ మంది టూ ఆర్ త్రీ మంది. నేను అనేది ఎనిమిది స్టార్ట్ చేస్తే కరెక్ట్గా బాక్స్ కౌంటింగ్ అది తీసుకెళ్ళేటప్పుడు సర్వీస్ వాళ్ళు పట్టుకెళ్తారు, పట్టుకున్నప్పుడు బ్యారికేడింగ్ మూమెంట్ మూమెంట్ తర్వాత అవతల కూడా పోవాలి కదా. అవును సార్, ఈ స్థానం నుంచి ఆ కౌంటింగ్ హాల్ దాకా ఈ పక్క కూడా ఉందా ఆ పక్క పాయింట్ ఏంటంటే స్ట్రాంగ్ రూమ్ నుంచి ఇచ్చి వెళ్ళేటప్పుడు దగ్గర ఉండాలి. ఏది పీడి రూమ్ చిన్నది అద్దంకి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. అద్దంకి పట్టణంలోని 12వ వార్డులో శుక్రవారం టీడీపీ తరఫున ఎమ్మెల్యే కొట్టిపాటి రవికుమార్, వైసీపీ తరఫున కృష్ణ చైతన్య ఎన్నికల ప్రచారం చేస్తూ ఉండగా పట్టణంలోని గాంధీబొమ్మ సెంటర్లో ఉన్న ధన్వంతరి దత్తపాదక క్షేత్రంలో సమీపంలోకి రాగానే ఇరు వర్గాల వారు ఎదురెదురు పడటంతో జై కొట్టిపాటి జై పాచిన అంటూ ఇరు వర్గాల వారు నినాదాలు చేశారు. ఎదురెదురుగా రావడంతో సమన్వయం కోల్పోయిన కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. నాయకుల జోక్యంతో వివాదం సర్దుమణిగింది. దీంతో ఇరు వర్గాల వారు వేరువేరు దారుల్లో వెళ్లి ప్రచారం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ మహేష్ రంగంలోకి దిగి అసలు ఏం జరిగిందో తెలుసుకుని భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇరు వర్గాలు ఎదురెదురు పడటంతో కాసేపు టెన్షన్ వాతావరణం కనిపించింది. Thank you.
అధ్యక్షులు గోరంట్ల లక్ష్మణ్ దాసు తిరిగి మరలా సంతకోటికి చేరుకున్నారు. 2019 ఎన్నికల ముందు గోరంట్ల లక్ష్మణ్ దాసు తెలుగుదేశం పార్టీలో ఉండి మాజీ శాసనసభ్యులు పాచల చెంచుకరటయ్య ఒత్తిడితో వైఎస్ఆర్సీపీలోకి చేరారు. తిరిగి మరలా శుక్రవారం అద్దంకిపట్నంలోని స్థానిక అభ్యుదయ నగర్లో లక్ష్మణ్ దాసు నివాసంలో అద్దంకి శాసనసభ్యులు గొడ్డిపాటి రవికుమార్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. రవికుమార్ గోరంట్ల లక్ష్మణ్ దాస్కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గోరంట్ల లక్ష్మణ్ దాసు సొంతకూటికి చేరడంతో పట్టణంలోని ఆయన మద్దతుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మార్చి 10వ తేదీన జరగనున్న అద్దంకి నగర పంచాయతీ ఎన్నికల్లో వార్డులో పర్యటించి ఎన్నికల ప్రచారం చేయాలని ఎమ్మెల్యే దాసుకు తెలిపారు. దాసుతో పాటు మరికొందరు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. బయట తోట కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రెండవసారి వచ్చాక సామాన్య మానవుడు వాడుకునే నిత్యావసర సరుకుల దగ్గర నుంచి గ్యాస్ వరకు ధరలను విపరీతంగా పెంచివేసి సామాన్య మానవుడి మీద అధిక భారం వేయడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష నియోజకవర్గ ఇన్ఛార్జ్ నన్నూరి సీతారాం అంచనాలు అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయవద్దంటూ వామపక్ష పార్టీలు బంద్కు పిలుపునివ్వగా శుక్రవారం అద్దంకిపట్నంలోని స్థానిక బస్టాండ్ సెంటర్లో సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీ ప్రజా సంఘాల వారు కలిసి రోడ్డు మీద బైఠాయించి బంద్ చేశారు. ముందుగా నినాదాలు చేస్తూ నిరసనలు తెలియజేయగా రోడ్డు మీద బైఠాయించి ట్రాఫిక్ కు అంతరం కల్పించగా పోలీసులు ధర్నా ప్రాంతానికి చేరుకుని రోడ్డు మీద బైఠాయించిన వారిని అదుపులోకి తీసుకుని ధర్నాను విరమింపజేశారు. జరిగిన ధర్నాలో నన్నూరి సీతారాం అంచనాలు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేశారని, పోరాడి సాధించుకున్న ఉక్కు పరిశ్రమను అమ్మేందుకు బేరం పెట్టారని, విశాఖ ఉక్కు పరిశ్రమ ఆంధ్రుల హక్కు అని, విశాఖ ఉక్కు పరిశ్రమకు రోజు రోజుకి లక్షలాది మంది మద్దతు తెలుపుతున్నారని, విశాఖ ఉక్కు పరిశ్రమలో నేటికి సుమారు 32,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని, ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తే 32,000 మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డు మీద పడడం జరుగుతుందన్నారు. ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయవద్దంటూ నేడు దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునివ్వడం జరిగిందన్నారు. అందువల్ల సోదర మహాశయ ఈ అత్తగ పట్ల ప్రజలందరూ మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని. మార్చి 10వ తేదీన జరగనున్న అద్దంకి నగర పంచాయతీ ఎన్నికల్లో 12వ వార్డు నుంచి బీజేపీ పార్టీ తరపున భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు నాగమల్లి పోటీ చేస్తుండగా శుక్రవారం 12వ వార్డులోని ఎన్నికల ప్రచారం ఏర్పాటు చేయగా భారతీయ జనతా పార్టీ తరపున రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు ఖలీఫ్తుల్లా బాషా పాల్గొని అభ్యర్థి తరపున ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతి ఒక్కరూ వారి పవిత్రమైన ఓటు బీజేపీకి వేసి నాగమల్లిని గెలిపించాలని బాషా కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర పంచాయతీ పరిధిలో ఉన్న 12వ వార్డు నుంచి బీజేపీ పార్టీ తరపున
నాగమల్లి పోటీ చేస్తున్నారని నగరంలో జరిగే అవినీతి అక్రమాల గురించి కౌన్సిల్లో ప్రశ్నించాలంటే నాగమల్లిని కౌన్సిలర్గా గెలిపించాలన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వం పథకాలు అందే విధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కృషి చేస్తున్నారని భాష తెలిపారు. ప్రతి ఒక్కరూ నాగమల్లికి ఓటు వేయాలన్నారు. రేపు మార్చి 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే మన అద్దంకి పట్టణంలో మున్సిపల్ ఎన్నికల రంగంలో భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థులుగా మన అద్దంకి పట్టణ అధ్యక్షులు మన నాగమల్లేశ్వరరావు గారు పోటీ చేస్తున్నారు. అలానే మొత్తం భారతీయ జనతా పార్టీ తరఫున 4 వార్డులలో పోటీ చేస్తున్నారు. అలానే జనసేన తరఫున కూడా 4 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వాళ్ళ గెలుపు కోసము ఈరోజు ప్రచార నిమిత్తము అద్దెకి రావడం జరిగింది. మేము ఒకటే ప్రజలకి అద్దెకి ప్రజలకి అడుగుతుంది ఏంటంటే స్థానిక సమస్యలు ఏదైతే ఉన్నాయో స్థానికంగా ఉండే నాయకులకి పట్టం కడితే ఖచ్చితంగా ఆ సమస్యలు పరిష్కరించడానికి వాళ్ళు పోరాడి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తారని తెలియజేస్తున్నాము. భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా మరి సైనికుల్లాగా పనిచేస్తారు. మిగతా పార్టీల్లో కన్నా మరి దేశభక్తి మరి ప్రజల అభివృద్ధి కోసం పాటుపడే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే భారతీయ జనతా పార్టీ అని చెప్పి సగౌరవంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే పట్టణ అధ్యక్షుడుగా మన నాగమల్లేశ్వరరావు గారు అనేక సేవలు చేసి ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు మరి ఒక 12 వార్డు నుంచి పోటీ చేసి కౌన్సిలర్గా గెలవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు కూడా ఈ వార్డు 12 వార్డు ప్రజలు కూడా నాగమల్లేశ్వరరావు గారికి మరి గెలుపు కోసం కృషి చేసి అత్యంత మెజార్టీలో గెలిపించాలని చెప్పి కోరుతున్నాము. ఈ అద్దెంకిలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ పరిష్కరించడానికి మరి అన్ని వేళలా కూడా భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి దేశవ్యాప్తంగా జాతీయ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరగనున్న సమ్మెకు అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ మద్దతు తెలపాలని కోరుతూ శుక్రవారం అద్దంకిపట్నంలోని అభ్యుదయ నగర్లో బ్యాంకు ఉద్యోగుల సంఘ నాయకులు సుధాకర్ ఆధ్వర్యంలో ఎస్బీఐ ఎస్బీఐ ఏడీబీ బ్యాంకుల ఉద్యోగులు ఎమ్మెల్యే రవికుమార్ను కలిసి వినతి పత్రం అందజేశారు. జాతీయ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 15-16 తేదీల్లో సమ్మె చేస్తున్నారని సమ్మెకు వారు మద్దతు తెలియజేయాలని సుధాకర్ ఎమ్మెల్యే రవికుమార్ను కోరారు. ఏ సినిమా సమాప్తం. నమస్కారం.